సామాన్య ప్రజలకు కష్టపడే వాళ్ళకి ఆ రోజు కూలీ నాలి చేసుకునే వ్యక్తులకి అందరికీ భోజనం అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది। ఆ అన్నా క్యాంటీన్ ద్వారా ఉదయం టిఫిన్ 5 రూపాయలు అంటే ఒక ఇడ్లీ అంటే 5 రూపాయలు పొంగల్ అంటే 5 రూపాయలు అదే విధంగా మధ్యాహ్నం పెరుగన్నం గాని సాంబార్ రైస్ గాని వెజిటబుల్ రైస్ గాని లెమన్ రైస్ గాని ఒక్కో రోజు ఒక విధంగా 5 రూపాయలు ఇచ్చి రాత్రి పూట డిన్నర్కి चपाती गानी लेदा पेरुगन्नं गानी 5 रूपायलु कूडा इच्ची प्रजल्नि आदुकोवडं जरिगिंदि। आ रोजु नोटु बड्जेट उन्ना कूडा अरे राम अरे कृष्ण तस्तिकिंचि वारि द्वारा कूडा एक्कडा एटुवंटि भोजनं दग्गर लोटुपाटु लेकुंडा चेसिन गणत नारा चंद्रबाबु नायडु दक्किंदि। ई रोजु 2019 संवत्सरं वैएस्आर् प्रभुत्वं वच्चिन तर्वात ई रोजु ई राष्ट्रव्याप्तंगा ये विधंगा अन्ना क्यांटीन मूसिवेसी ये विधंगा प्रजलु इब्बंदि पालु मन पक्कन उन्नटुवंटि राष्ट्रं तमिळनाडु राष्ट्रं आ तमिळनाडु राष्ट्रंलो आ रोजु उन्नटुवंटि स्वर्गीय मुख्यमंत्री रारुलु जयललिता गारु प्रवेशपेट्टिन अम्मा क्यांटीन आ अम्मा क्यांटीन द्वारा गानि अम्मा आर्गानिक अंटे मेडिसिन्स सप्लाई गानि मिगिलिन पदकालनि कूडा ఈ రోజు వచ్చినటువంటి స్టాలిన్ గారు ముఖ్యమంత్రి గారు అదే విధంగా రన్ చేయించారు। కానీ ఈ రోజు ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రన్ చేయల దీని ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉంది అన్ని చోట్ల అన్నా క్యాంటీన్ పెట్టి అన్నా క్యాంటీన్ ద్వారా జరిపించాలని పెట్టితే ఆ అన్నా క్యాంటీన్ ని అధికార యంత్రాంగంతో వైఎస్ఆర్సీపీ నాయకత్వం తొలగి చూపిన జరిగింది। దానిలో భాగంగా మీరు రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్ దగ్గర లాటి జాడలు చేసి రక్తపాతం చిందిస్తే మేము అదే చోట ఎక్కడందో ప్రతి ఒక్క మండలంలో హెడ్ క్వార్టర్స్ లో అన్నా క్యాంటీన్ బదులు అన్నా క్యాంటీన్ ద్వారా మేము కూడా ఒక రోజు అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరిగింది। దానిలో భాగంగా మొన్న తిరుచానూరు తిరుతురూరల్ మండలం నిన్న పాకాల మండలం ఈ రోజు ఆకిపూర్ మండలం రేపు చిన్నకొట్టిగల్ మండలం శుక్రవారం చంద్రగిరి శనివారం ఎరావర్పల్లి అన్ని మండలాలు మేము పెట్టుకున్నాం। రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినవన్నీ ప్రతి ఒక్క చోట కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించి ప్రజలకు అందులో అందుబాటులో ఉంటాం। ఇదన్నీ కూడా ప్రజలు గమనించాలి। ఇదే కాకుండా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనించి రాబోయే కాలంలో ఈ చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి నాపైన మీరు అక్కడ మెజార్టీ ఇవ్వాలి। స్వాగతం మీకందరికీ నిరంతరం అందుబాటులో ఉంటారు।